దేవదూతలు ఈ యొక్క పట్టణానికి వచ్చినప్పుడు లోతు గారి ఇంటిలోకి చేరి వారు మాట్లాడుతున్నారు లోతుతో, అయ్యా మేము ఈ యొక్క పట్టణాన్ని నాశనము చేయడానికి వచ్చాము. ఈ యొక్క పట్టణాన్ని ఏం చేయడానికి వచ్చాము? మేము నాశనము చేయడానికి వచ్చాము. ఆ విషయం ఎవరితో చెప్తున్నారు? లోతుగారితో చెప్తా ఉన్నారు. అయితే లోతుగారు ఏం చేస్తారంటే, పరుగు పరుగున తన ఇద్దరు కుమార్తెలు ఉంటారు లోతుగారికి, ఆ ఇద్దరు కుమార్తెలను వివాహం ఆడబోతున్నటువంటి అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళేసి లోతుగారు అంటాడనమాట, అయ్యా ఈ యొక్క దేశము నాశనమైపోతుంది, దేవుడు ఈ యొక్క పట్టణాన్ని యొక్క సిటీని నాశనం చేయబోతున్నాడు, దయచేసి మీరు నాతో పాటుగా వచ్చేయండి అని లోతుగారు చెప్పినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది. 14 వచనం కనుక మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది, అల్లుళ్ళతో మాట్లాడుచుండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. ఎలా ఉన్నాడంట లోతుగారు ఇక్కడ? అల్లుళ్ళ దృష్టికి ఎగతాళిగా కనపడ్డాడంట. మా మామగారికి కొద్దిగా ఏమంటారు బ్రెయిన్ పోయినట్టుగా ఉంది. ఏమంటున్నాడు, ఏంది ఈ ఊరు ఎందుకు నాశనం అవుద్ది ఇన్నాళ్ళు బాగా ఉంటే, ఈ ఊరు ఎందుకు నాశనం అవుద్ది ఇన్నాళ్ళు దర్జాగా ఉంటే, ఈ ఊరు ఎందుకు పాడైపోద్ది, ఎనకేదో పిచ్చి పట్టిందిలే వదిలేసేంట్రా అని చెప్పేసి ఎగతాళిగా కనపడ్డాడంట. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఇలాగే ఒక సంఘటన నోవాహు గారి కాలంలో కూడా జరుగుద్ది. నోవాహు గారితో కూడా యహోవ దేవుడు మాట్లాడినప్పుడు నోవాహు గారు ఒక్కడితోనే మాట్లాడతాడు. యహోవ దేవుడు ఏమని అంటాడంటే, నోవాహు 40 పగళ్లు 40 రాత్రులు ప్రచండమైన వర్షం కురుసుద్దయ్యా, విపరీతమైనటువంటి వరదలు వచ్చేస్తాయి, విపరీతమైనటువంటి నీళ్లు భూలోకాన్ని కమ్మేస్తాయి, ఒక్క ప్రాణి కూడా బ్రతకడు, అందరినీ నేను చంపేస్తాను, అయితే నువ్వేం చేస్తావు అంటే ఒక ఓడను సిద్ధం చేసుకో, నీకును నీ కుటుంబానికి ఒక ఓడను సిద్ధం చేసుకో, అందులో కొన్ని జంతువులు నివసించడానికి కావాల్సినటువంటి ప్లేస్మెంట్స్ని అరేంజ్ చేయి, ఇంత పొడుగు ఇంత ఎత్తు ఇన్ని గదులు కలిగినటువంటి పడవను తయారు అని నోవాహు గారితో మాత్రమే చెప్తాడు దేవుడు. అయితే నోవాహు గారికి ఒక భార్య ఉంది, ముగ్గురు కుమారులు ఉన్నారు, వారికి 3 కోడళ్ళు కూడా ఉన్నారు. అయితే నోవాహు గారు వెళ్ళి భార్యతో చెప్పాడు, భార్య అంటే సర్లే సాటి సహాయి కాబట్టి ఒప్పుకుంది, సర్లే అండి చేద్దాం లేండి అని. కుమారులు అంటే జన్మించారు కాబట్టి సర్లే మా తండ్రి గారు కదా అని ఒప్పుకున్నారు. కోడళ్ళు ఏమనాలి, ఏంటి మీ నాన్నకి ఏమన్నా పోయిందే, నార్మల్ ఇప్పట్లో ఉండేటువంటి డిస్కషన్ అదేగా, తండ్రులు కనుక ఏదైనా చెప్పారు అనుకోండి కుమారులకు కోడలు వస్తుంది, ఏంటి మీ నాన్న ఓరకు ఏదో చెప్తా ఉంటాడు ఆయన మాటలు ఎందుకంటే ఉంటుంది అవును, అంటే ఇలా ఉంటారు. కానీ వారు ఏం చేశారు తెలుసా, మామగారికి సహాయం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, పడవను నిర్మిస్తూ ఉంటే ఏమంటారు కుమారులు సహాయం చేశారు, భార్య సహాయం చేసింది, వారి యొక్క కోడళ్ళు సహాయం చేశారు. మాట విన్నారా? ఎందుకని యహోవాకు భయపడేటువంటి కుటుంబం అది, ఆయన వివాహం చేసింది యహోవాకు భయపడేటువంటి స్త్రీలను వివాహం చేశారు కాబట్టి నోవాహు గారి కోడళ్ళు నోవాహు గారికి దేవుడు మాట చెప్పినప్పుడు దే బిలీవ్డ్ ఇన్ ఇట్, వారు నమ్మారు, నమ్మి దాన్ని బట్టి వారు కూడా నడుచుకున్నారు. కానీ లోతుగారి విషయంలో తేడాగా జరిగింది. ఏంటది, లోతుగారు ఎంపిక చేసుకున్నటువంటి అల్లుళ్ళు యహోవ దేవుణ్ణి ఆరాధించేవారు కాదు, యహోవ దేవుణ్ణి నమ్మిన వారు కాదు, రక్షింపబడిన వారు కారు కాబట్టి ఏమంటున్నారు, ఎగతాళిగా కనపడ్డాడంట అని చెప్పింది అబద్ధమా? అని చెప్పింది అబద్ధమా? రాబోతున్నటువంటి ఉగ్రత అబద్ధమా? రాబోతున్నటువంటి నాశనం అబద్ధమా? కానీ వారి కంటికి ఎగతాళిగా కనపడ్డాడు. అయ్యా యహోవా చెప్తున్నాడయ్యా రండి అంటే పోండి మామగారు ఏం కాదు కానీ అవునా. గమనించండి, వివాహం విషయంలో ఈ తప్పు ఎవరు చేయదండి. చాలామంది కూడా వివాహానికి తొందరపడతా ఉంటారు. ఒక వ్యక్తి నాతో వచ్చి ఎవనొస్తుడే వచ్చి నాతో అన్నాడన్నా నాకు ఏమంటారు మన ఏమంటారు ఒక క్రైస్తవురాలను ఒక మారు మనసు పొందినటువంటి స్త్రీని కాకుండా దేవుణ్ణి ఎరిగినటువంటి అమ్మాయిని కాకుండా వేరే వాళ్ళని చూస్తున్నారు, ఒప్పుకుందాం అనుకుంటున్నానన్న, నువ్వేమంటావు అలా చేసుకోవచ్చా అని అడిగాడు. నేనుండి అయ్యా దేవుడు కుమారులకు అంటే మారు మనసు పొందినటువంటి వ్యక్తికి దేవుడు మారు మనసు పొందినటువంటి స్త్రీనే అరేంజ్ చేస్తాడు, కానీ వేరే వాళ్ళని అరేంజ్ చేయడయ్యా, ఇన్బ్యాలెన్స్ అవుతుంది. అర్థమైందా? ఇన్బ్యాలెన్స్ అవుతుంది. నువ్వు దేవుళ్ళు ఉంటా అంటే ఆమె వద్దు అంటది, నువ్వు దేవుళ్ళు ఉన్నా అంటే మీ ఆయన వద్దు అంటాడు, బ్యాలెన్స్ ఉండదయ్యా అంటే అప్పటి నుంచి నాతో మాట్లాడమే మానేశాడు, అప్పటి నుంచి నాతో మాట్లాడడం మానేశాడు, మాతో ఉండడం కూడా మానేశాడు, లేకపోతే బోసి ఈరోజు ఉండేవాడే ఆ వ్యక్తి. ఇంకొక వ్యక్తి కూడా అలాగే అంటే అలా కుదరదురా అన్న, కాదు షా మా ఇంట్లో ఉంటున్నారు చర్చికి తీసుకోంబు, మీ దేవుణ్ణి కొలవండి, మీ దేవుణ్ణి ఆరాధించండి పర్లేదు అంటే నేనన్న ఇన్బ్యాలెన్స్ అవుద్ది. దేవుడు అలా డిజైన్ చేయాలా వివాహాన్ని? దేవుడు అలా డిజైన్ చేయాలా? నేను ర్యాంక్ 1 అంటే నాకు ర్యాంక్ 1 ఇస్తాడు దేవుడు, నేను ర్యాంక్ 2 అంటే నాకు ర్యాంక్ 2 ఇస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకొని వివాహంలో తొందరపడద్దండి, చక్కదనానికి అందానికి జుట్టు పొడవు ఉంది మళ్ళీ దొరుకుతుందో దొరకదో, ముక్కు ముఖం బాగుంది మళ్ళీ దొరుకుతాడో దొరకడో, వాళ్ళకి డబ్బు బాగుందంట దొరుకుతారో దొరకరు అంటే డబ్బు ఉంటుంది జుట్టు ఉంటుంది అందం ఉంటుంది సంతోషం లేకుండా పోద్దేమో జాగ్రత్త, సంతోషం లేకుండా పోద్దేమో జాగ్రత్త. ఇక్కడ చూడండి, నేను అన్నాడు అల్లుళ్ళారా వెళ్దారండి అంటే మామగారు అంటే పిచ్చోళ్ళగా కనపడ్డాడంట. ఈరోజు మన జీవితంలో అలా జరగకూడదు. వివాహం చేసుకునేటువంటి యవనస్తులారా గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి అడగండి, ఆలస్యం అవుతుంది సార్, వయసు అయిపోతుంది సార్, పెళ్లి చేసుకున్న తర్వాత ఇబ్బందులు వస్తే చీ ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అవునా కదా. అయితే గుర్తుపెట్టుకోండి, వివాహానికి దేవుడు నీకు సరిపోయినటువంటి సాటి అయిన సహాయాన్ని ఆయన ఏర్పాటు చేసి ఉంచుతాడు. హల్లెలూయా.